హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జాబ్స్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం లైక్ చేయండి లైక్ చేయండి అనేసి అడుగుతూనే ఉన్నాను కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్ కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ప్రధాన పత్రిక ఈ ప్రభాత వార్త అనమాట వార్తా దినపత్రికలో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి కార్యాచరణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ ఉద్యోగాల భర్తీకి శాఖలు విభాగాల వారిగా క్యాలెండర్ అనే ప్రముఖ హెడ్ లైన్స్ తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట వార్తా దినపత్రికలో న్యూస్ రావడం జరిగింది సార్ పూర్తి వివరాలను అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి కార్యాచరణకు సిద్ధమవుతోంది ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది యోచిస్తోంది ఉద్యోగాల భర్తీకి శాఖలు విభాగాల వారిగా క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం మే ముప్పై ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉంది ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను తెలపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు సంబంధిత శాఖాధిపతులను ఆదేశించారు ఇదే విషయంపై తాజాగా ఆయన అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించి చర్చించారు భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ అండ్ పర్సనల్ విభాగంలో నమోదు చేయాలని చెప్పారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీలో పోస్టుల ఖాళీలపై పూర్తి గణాంకాలు ప్రభుత్వానికి అందాల్సి ఉంది అలాగే బ్యాక్లాగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలను కూడా పేర్కొనాల్సిందిగా అధికారులను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పోస్టులు భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు శాఖాధిపతులు సూచించాలని చెప్పారు అనేసి ఇక్కడ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే మే ముప్పై ఒకటవ తారీఖున ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీలో పోస్టుల ఖాళీలపై కూడా పూర్తి గణాంకాలు ప్రభుత్వానికి అందాల్సి ఉంది అనేసి ఇక్కడ సమాచారం కూడా ఉందన్నమాట అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే అంటే మే ముప్పై ఒకటవ తారీఖున ఈ జాబ్స్ క్యాలెండర్లో ఈ గ్రూప్ వన్ పోస్టులు ఉండనున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల పోస్టులు ఉండనున్నాయి కాబట్టి అన్ని అన్ని రకాల విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పోస్టులు అయితే ఉండనున్నాయి ఇక ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం కూడా మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి